కేంద్ర బలగాల ఫోర్స్తో దుబ్బాక నియోజకవర్గంలోని పోలీసు అధికారులు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ ఆధ్వర్యంలో దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట లచ్చపేట వార్డుల్లో కాటన్ సెర్చ్ ఫ్లాగ్ మార్చ్ ఓటరు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఏసీపీ బాలాజీ గారు మాట్లాడుతూ ఏప్రిల్ 11న జరుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. మరియు ఓటు వజ్రాయుధమని, ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ద్వారా ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు యొక్క ప్రాధాన్యత చాలా గొప్పదని, మరియు ఓటు హక్కును ఓటర్లు ఎలాంటి భయభ్రాంతులకు లోను కాకుండా మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసే ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు. ఓటు విషయంలో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని లేదా మేమిచ్చే నెంబర్లకి కాల్ చేసి తెలపాలని సూచించారు. మద్యానికి మరియు డబ్బులకు మరే ఇతర వస్తువులకు బానిసలు కావద్దని, మీకు నచ్చిన మెచ్చిన అభ్యర్థికి నిజాయితీగా నిష్పక్షపాతంగా నిర్భయంగా ఓటు వేసి ఓటింగ్ శాతాల్ని పెంచాలని సూచించారు. ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. 4 కానీ అంతకంటే ఎక్కువ మంది కానీ పోలింగ్ కేంద్రం చుట్టుపక్కల గుమిగూడవద్దని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించడానికి అన్ని రకాల ప్రణాళికలు తయారు చేయడం జరిగిందని, మరియు పోలింగ్ జరిగే రోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చడం జరిగింది. ప్రజలను ఓటింగ్ వేయడం విషయంలో అందరికీ అవగాహన కల్పించాలని చెప్పేసి, ఎవరు కూడా ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా అవగాహన కల్పించడానికి గాను అదేవిధంగా గ్రౌండ్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ఎస్ఐ దుబాక్ లోకల్ పెద్దలు అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, ముఖ్యంగా ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలక్షన్ కోడ్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరం కూడా ఎట్టి పరిస్థితులు కూడా ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడకూడదు. ఎవరి సమస్య ఉన్నా కూడా, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే డైల్ కానీ, ఇంకా సిబిజీ ల్యాబ్ ద్వారా ఇంప్రూవేట్ చేయడం కానీ, తర్వాత మీ ఎస్ఐ గారికి సిఐ గారికి మాకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే తప్పకుండా మేము తప్పకుండా చర్య తీసుకుంటామని చెప్పి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం కానీ, డబ్బులు ప్రలోభ పెట్టి కానీ, లేకపోతే ఓటు వేయకపోతే మీ సంఘం చూస్తాం బెదిరించడం కానీ, అటువంటి ఎవరైనా బెదిరింపులకు గురి చేసినట్టయితే అది తప్పకుండా మా దృష్టికి తీసుకోవాల్సిందిగా మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఏప్రిల్ 11 జరిగేటువంటి ఎలక్షన్ను సజావుగా శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో మీరందరూ కూడా పాల్గొని ఇలాంటి భయభ్రాంతులు లేకుండా ఈ యొక్క ఎన్నికలను విజయవంతం చేస్తారని చెప్పేసి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతినిధి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ మనం పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఫ్లాగ్ మార్చ్ మరియు కార్డినల్ సెర్చ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఓటర్లు తమ ఓటును ఎలాంటి ఇతరులకు ప్రభావితం కాకుండా మీరు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఓటు హక్కు రైలు షాపులు అమ్మకూడదు, రైడ్ రెగ్యులర్గా రైడ్ చేసిన ఇంత చెప్పాము కూడా ఏమొస్తుంది.